Jungle. అతడు కాఫీ హోటల్లో కప్పులు కడిగాడు, క్లీనర్గా ఉండి బస్సులు తుడిచాడు, ఇంటింటికి తిరిగి పాలు విక్రయించాడు. చేయని చిరుద్యోగం లేదు, నిరుద్యోగం అతడి నిఘంటువులో లేదు. అతడు ఉడిపి జిల్లా కుందాపూర్ వాసి భాస్కర్. జీవన సమరంలో కొన్ని గుణపాఠాలనే గెలుపు పాఠాలుగా స్వీకరించారు. స్వగ్రామం నుంచి బెంగళూరుకు మకం మారింది. మిఠాయిల వ్యాపారంతో జాతకమే మారిపోయింది. మనం బొబ్బట్లుగా పిలిచే పూరన్ హోళీలను విక్రయిస్తూ కోట్లు గడిస్తున్నారు. నోరూరించే తీయని అప్పచ్చులు, బొబ్బట్ల ఘుమఘుమలు, బెంగళూరులోని భాస్కర్ పూరన్ పోలీఘర్ నుంచి వెలువడే ఆ తీయని సువాసనలు ఒక కథ చెబుతాయి. ఒక విజేతను ప్రపంచానికి పరిచయం చేశాయి. అతడు కేఆర్ భాస్కర్. బాలభాస్కరుడుగా ఒకనాడు ఆకలి మంటలతో మలమలలాడిన ఆయన నేడు లక్షలాది మిఠాయి ప్రియుల నోరు తీపి చేస్తున్నారు. ఆయన మిఠాయిల వ్యాపారం కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యమైంది. కన్నడ సీమలో ఒబ్బట్లుగా, హోలిగగా, తెలుగు నేల మీద బొబ్బట్లుగా, మహారాష్ట్రలో పూరన్ పోలీగా ప్రాచుర్యం పొందిన పాతిక రకాల తీయ తీయని దేశీయ సంప్రదాయ అప్పచ్చులవి. భాస్కర్ పట్టుదల, తపన, కృషి, కసి అన్నీ కలిసి గెలుపు పాఠం రాశాయి. సార్, నన్ను భాస్కర్ కేఆర్ కుందాపుర నాగిద్దు బెంగళూరు బందు ఒందు 32. నా పేరు కేఆర్ భాస్కర్, మాది కుందాపురం. నేను 3.5 దశాబ్దాల క్రితం బెంగళూరు వచ్చాను. నా 3 ఏళ్ల వయసులో నాన్న చనిపోయారు. నాటి నుంచి నాకు అమ్మే సర్వస్వం. తండ్రి లేని లోటు తెలియకుండా నన్ను పెంచి పెద్ద చేసింది. మాది నిరుపేద కుటుంబం. నేను 5వ తరగతి చదువుతున్నప్పుడు బెంగళూరు వచ్చేశాం. అప్పట్లో బెంగళూరులో హోటల్ బిజినెస్లో ప్రభాకర్ అనే వ్యాపారవేత్త ఎంతో ప్రసిద్ధులు. ఆయన హోటల్లో క్లీనర్గా చేశాను. 4 ఏళ్ల పాటు కాఫీ మేకర్గా ఉన్నాను. చిట్టారు కొమ్మన మిఠాయి పొట్లాల కథలు అవసరం లేదు. కళ్ళ ఎదురుగా కనపడుతోన్న భాస్కర్ ఆ మిఠాయిలన్నీ తెచ్చారు. బొబ్బట్లతో రుచిగ్రంథులకు పనిచెప్పే కేఆర్ భాస్కర్ ఉడిపి జిల్లా కుందాపురం వాస్తవ్యుడు. చిన్ననాటి నుంచే తన జీవితం అంతులేని పోరాటమైంది. 4 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయాడు. బాల్యంలోనే కుటుంబ పోషణ బాధ్యత మొయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో తన 12వ ఏటా బెంగళూరు వచ్చారు. హోటల్లో బల్లలు శుభ్రం చేసే క్లీనర్గా, బస్సులు తుడిచే బాయ్గా, ఏ పని దొరికితే ఆ పని చేస్తూ ముందుకు సాగారు. తర్వాత చిన్న చిన్న వ్యాపారాలు అనేకం చేపట్టారు. కెళ్ళి దుకాణం పెట్టారు, చిరుతిండ్లను విక్రయించారు. దురదృష్టం వెన్నాడినట్లు వేటిల్లోనూ అంతగా రాణించలేదు. ನಾನು ಮದುವೆ ಆಗ್ಬೇಕಾದ್ರೆ ಆಕ್ಚುಲಿ ಅವ್ರದ್ದು ಏನು ಇರ್ಲಿಲ್ಲ. ಏನು ಇರ್ಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ಇಷ್ಟೊಂದೆಲ್ಲ ಏನು ಎಂತ ಇಲ್ಲ. ಮಾ ಪೆಲ್ಲಿ ನಾಟಿಕಿ ಮಾ ವಾರಿಕಿ ಚೆಪ್ಪುಕೋದಗ್ಗ ವ್ಯಾಪಾರಂ ಏಮೀ ಲೇದು. ತರ್ವಾತ ಮೇಮಿದ್ರಂ ಕಲಿಸಿ ಹೋಲಿಗೆ ತಯಾರು ಚೇಸೇವಾಳಂ. ವಾಟಿನಿ ಪ್ಯಾಕ್ ಚೇಸಿ ದುಕಾಣಾಲಕು ವಿಕ್ರಯಿಂಚಾಂ. ಕ್ರಮಂಗಾ ವ್ಯಾಪಾರಂ ಪೆರಿಗಿ ಪರಿಸ್ಥಿತಿ ಮೆರುಗೈಂದಿ. ವೇರು ವೇರು ಹೋಟೆಲ್ಲಕು ವೆಲ್ಲಿ ಇಚ್ಚೇವಾಳಂ. ಮಾ ವಾರಪ್ಪುಡು ಎಲಾ ಉಂಡೇವಾರೋ ಇಪ್ಪುಡು ಅಲಾಗೇ ಉಂಟಾರು. ಮಂಚಿ ಮನಿಷಿ, ನಾಕು ಮಂಚಿ ಭರ್ತ. ಬಟ್ ನನ್ನ ಹಸ್ಬೆಂಡ್ ಟೋಟಲಿ ಮುಂಚೆ ಹೇಗೆ ನೋಡ್ಕೊಳ್ತಾ ಇದ್ರು ಇವಾಗಲೂ ಹಂಗೆ ನೋಡ್ಕೊಳ್ತಾರೆ. ಎಲ್ಲ ಓವರಾಲ್ ಹೇಳ್ಬೇಕಂದ್ರೆ He's a good person. He's a good husband. 23 ఏళ్ల వయసులో భాస్కర్ బెంగళూరులోని గావిపురంలో ఉంటూ పూరన్ పోలీల తయారీని ఆరంభించారు. ఇళ్ళిళ్ళు తిరిగి విక్రయించేవారు. 10 ఏళ్ల పాటు సైకిల్ మీద తిరుగుతూ మిఠాయిలు, తినుబండారాలు విక్రయించారు. కష్టకాలం వచ్చినా నిరాశపడలేదు. అంకితభావం కించిత్తు తగ్గలేదు. తన ఉత్పత్తులు ఎప్పటికైనా అందరికీ నచ్చుతాయన్న గట్టి నమ్మకంతో ముందుకు సాగారు. నేను వేరువేరు వ్యాపారాలు ఎన్నో చేశాను. వేరే వాళ్ల స్థలం అద్దెకు తీసుకొని చాట్ సెంటర్ నడిపాను. సమస్యలొచ్చాయి, వ్యాపారం కలిసి రాలేదు. సైకిల్ మీద వెళ్లి హోటళ్లకు పాలను సరఫరా చేశాను. లాభం లేకపోయింది. ఏదీ సరిగ్గా కలిసిరాక డబ్బుల్లేక తిండికి కటకటగా ఉండేది. చిరు వ్యాపారాలు చేసినా నష్టాలే మిగిలాయి. అప్పుడు ఆర్డర్ల మీద పకోడీలు, బోండాలు తయారు చేసిచ్చాను. షెనాయ్ సార్ నాకు హోలిగే కోసం తొలి ఆర్డర్ ఇచ్చి ప్రోత్సహించారు. ఆయన మంచి వ్యాపారవేత్త. ఫస్ట్ ఒళ్ళే
బిజినెస్ మ్యాన్. ఒక వంటల పోటీలో పాల్గొనటం భాస్కర్ జీవితాన్ని మలుపు తిప్పింది, గుర్తింపు వచ్చింది. తర్వాత ఓ మిత్రుడి సలహాతో ఆహార పదార్థాలు శుచిగా రుచిగా నాణ్యంగా తయారు చేశారు. తన స్టాల్ను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. ఉత్పత్తులకు ఒక బ్రాండ్ తెచ్చుకున్నారు. భాస్కర్ మనీ హోలీగా పేరుతో విక్రయ కేంద్రాన్ని విస్తరించారు. క్రమంగా వినియోగదారులు పెరిగారు. ఒక్క కర్ణాటకలోనే 17 కేంద్రాలను ప్రారంభించారు. 18 కోట్ల రూపాయల వార్షిక బిజినెస్ టర్నోవర్ సాధించింది. 3.5 కోట్ల లాభాలను ఆర్జిస్తోంది. విఠల్ శెట్టి, సౌరభ్ శెట్టి భాగస్వాములుగా మహారాష్ట్రకు వ్యాపారాన్ని విస్తరించారు. ಅಲ್ಲಿಂದ ಒಬ್ಬರು ಪರಿಚಯ ಇರ್ತಾರೆ ನನಗೆ, ಅವರು ವೇಣುಗೋಪಾಲ್ ಅಂತ. ಸೊ ಅವರು ಬೆಳಿಗ್ಗೆ ಹೊತ್ತು ಕಾಫಿ ಕುಡಿಯೋಕೆ ಬರೋರು. ಕಾಫಿ ಕುಡಿಯೋಕೆ ಬಂದ ನನಗೆ ಅವ್ರು ಪರಿಚಯ ಆಗ್ತಾರೆ. ಹೋಟೆಲ್ಲು ಕಾಫಿ ಮೇಕರ್ಗಾ ಉಂಡಗಾ ವೇಣುಗೋಪಾಲ್ ಅನೇ ಕಸ್ಟಮರ್ ಪರಿಚಯಂ ಅಯ್ಯಾರು. ರೋಜು ವಚ್ಚೇವಾರು. ಮಿಠಾಯಿಲ ತಯಾರಿ ವೈಪು ರಾವಾಲಂತೆ ತನ್ನ ಇಂಟಿಗೆ ವಚ್ಚಿ ಚೂಡಾಲನ್ನಾರು. ಅಕಡಿಕಿ ವೆಳ್ಳಿ ಹೋಲಿಗೆ ಎಲಾ ತಯಾರು ಚೇಯಾಲೋ ನೇರ್ಚುಕುನ್ನಾನು. ತೆಲ್ಲವಾರುಜಾಮುನ 3 ಗಂಟೆಗೆ ಲೇಚಿ 30 ಇಳ್ಳಕು ಪಾಲು ಸರಫರಾ ಚೇಸೇವಾಣ್ಣಿ. ತರ್ವಾತ ఉదయం నుంచి సాయంత్రం వరకు హోలీగే తయారీ పని. రోజు 30 దుకాణాలకు ప్యాకెట్లను ఇచ్చేవాణ్ణి. అంగడి అల్లిగల 5-5 ప్యాకెట్ హాకుండా హాకుండా 1 ప్యాకెట్ 1 రూపాయి తర సిగదు. నంగి ఇవాళ నెనిపిదే హనుమన్నడదలి కగ్గీస్ బేకరీ అంతే. అదే ఫస్ట్ ఆర్డర్ అల్లింద శురు మడిద్దో. హోటల్ క్లీనర్ నుంచి పెద్ద వ్యాపార సామ్రాజ్య స్థాపన దాకా ఆయన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. అంకిత భావం, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. భాస్కర్ పూరన్ పోలి అంటే కర్ణాటక సంప్రదాయ వంటకాల ఘుమఘుమలే కాదు, భారతీయ వ్యాపార వ్యవస్థాపక స్ఫూర్తి కూడా. ఆయన బొబ్బట్ల తయారీ కేంద్రం పూరన్ పోలీఘర్ దినదినాభివృద్ధి చెందుతోంది, ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ప్రేరణనిస్తోంది. మాకు చిన్న కర్మాగారం ఉంది, అందులోనే కార్యాలయం. విస్తీర్ణమంతా కలిపి 8,000 చదరపు అడుగులుంటుంది. మేమిక్కడ హోలిగే లేదా పూరన్ పోలీ తయారీకి వాడే ముడి పదార్థాలను ఉంచుతాం. తయారీ అంతా ఇక్కడే. కావలసిన కొబ్బరి నూరటం, కలపటం, ప్యాకింగ్ చేయడం, బార్కోడింగ్ తదితర పనులన్నీ ఇక్కడే పూర్తవుతాయి. ఇక్కడ్నుంచే ముంబై, పూణే నగరాల్లోని 30 కేంద్రాలకు వెళతాయి. ఈ ఫ్యాక్టరీలో పనిచేసే వారి సంఖ్య 60 నుంచి 70 దాకా ఉంటుంది. అందరి ఆదరణ ఆశీస్సులతోనే మేమిక్కడున్నాం. అధునాతన యంత్రాలను చూశాం. వాటిని తెచ్చి పెద్ద కర్మాగారాన్ని ప్రారంభించాలనుకుంటున్నాం.